హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో ఈ రోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఫెనమ్ కంపెనీ నుండి మాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ జాబ్ అయితే మనకి 2 అవైలబుల్ లొకేషన్స్ లో ఉంది అని చెప్పేసి పోస్ట్ చేశారు. ఒకటి వచ్చేసి వైజాగ్, ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్. చాలా మంది వైజాగ్ లో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అంటున్నారు కదా. సో ఇదైతే మీలాంటి వాళ్ళు ఎవరైతే వైజాగ్ హైదరాబాద్ చూస్తున్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ మోర్ ఓవర్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనకి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో ఇంకా మనకి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూస్తే హైలైట్ చేసి చూపిస్తున్నాను, హైరింగ్ ఫ్రెషర్ నేమ్తో ఒక జాబ్ రిక్వైర్మెంట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా కిందకు వచ్చేసరికి మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా స్పెసిఫిక్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరు ఎలిజిబుల్ అంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఈక్వీ వ్యాలెంట్ స్ట్రీమ్స్ కానీ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ పాస్డ్ అవుట్స్ బ్యాచెస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, 2019, 2020 and 2021. సో మనకైతే మళ్ళీ మెన్షన్ చేశారు, చెప్పాను కదా హైదరాబాద్ కానీ వైజాగ్ లొకేషన్ లో పనిచేయాల్సింది ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ సెలెక్ట్ అయిన వెంటనే 4 మంత్స్ అయితే మనకి ఇంటర్న్షిప్ ఇస్తారు, అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఫుల్ టైమ్ ఆఫర్ కింద కన్వర్ట్ చేస్తారు అన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేసరికి ఏమేమి స్కిల్స్ మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే మనకి ఎటువంటి కస్టమర్ సపోర్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ కాదండి, మనకి ప్యూర్ సైడ్ కోర్ సైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. చాలా మంది అడుగుతున్నారు ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్ చెప్పండి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా మంచి అవకాశం. సో మనకైతే నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఉండాలి, లైక్ హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ, అలాగే బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ మీద కూడా కొంచెం ఐడియా అయితే ఉండాలి. అండ్ డేటా స్ట్రక్చర్స్ కానీ డిజైన్ ప్యాటర్న్స్ మీద ఒక గుడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. దీంతోపాటు మనకి యాజ్ యూజువల్ గా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే టీమ్ తో మింగిల్ అయ్యి వర్క్ చేయగలగాలి. అండ్ మోర్ ఓవర్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనం క్విక్ లెర్నర్ అయి ఉండాలి, అంటే ఏది నేర్పించినా సరే త్వరగా అడాప్ట్ చేసుకొని మనం నేర్చుకోగలగాలన్నమాట. సో ఇదైతే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు స్కిల్స్ అనేవి. సో ఇంకా కిందకు వచ్చేసరికి మనకి బెనిఫిట్స్ అని చెప్పేసి వాళ్ళు ఏవైతే ఎంప్లాయీకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ పాయింట్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. 5 డేస్ ఏ వీక్ అయితే వర్క్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మనకి టీమ్ అవుటింగ్స్ ఉంటాయి, డిన్నర్స్ ఉంటాయి, అండ్ కాంప్లిమెంటరీ లెర్నింగ్ కానీ స్కిల్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి. ఒకవేళ మనం బాగా పనిచేస్తే మనకి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఫ్రీ మీల్స్ అనేవి సర్వ్ చేస్తారు. అండ్ ఎంప్లాయీ అండ్ పేరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి పీరియాడికల్ గా హెల్త్ చెకప్స్ అనేవి చేస్తారు. అండ్ లైక్ మనం ఓవర్ టైం ఏమన్నా పనిచేస్తే దానికి కూడా కాంపెన్సేషన్ పెయిడ్ ఆఫ్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా ఇది లొకేషన్ వచ్చేసి మనకి బేస్ లొకేషన్ వైజాగ్ అండ్ హైదరాబాద్ అయితే ఉంది. సో వీళ్ళైతే అఫీషియల్ గా సాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు, బట్ మనకి యాజ్ యూజువల్ గా గ్లాస్ డోర్ వెబ్సైట్ లో ఏ కంపెనీకి సంబంధించిన సాలరీ అన్న అవైలబుల్ గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ సర్చ్ చేశాను. సో ఫెనమ్ కంపెనీలో ఫ్రెషర్ కి వచ్చే సాలరీ అప్రాక్సిమేట్లీ లైక్ 3 లాక్ పర్ యానం టు 3.5 లాక్ పర్ యానం అయితే వస్తుంది. సో ఇంకెవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. చాలా సింపుల్ గా అయితే ఫామ్ ఉంది, హార్డ్లీ లైక్ 2 మినిట్స్ లో అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మన రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ మన రెజ్యూమే అప్లోడ్ చేసిన తర్వాత ఇలాగ ఒక పాపప్ అయితే వస్తుంది, మీ రెజ్యూమే అనేది సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యింది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఆటోమేటిక్ గా రెజ్యూమే నుంచి ఫీల్డ్స్ అనేవి పాపులేట్ అవుతున్నాయి. ఒకసారి కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి మన రెజ్యూమే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నచ్చాలి, అప్పుడే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇది ప్యూర్ సైడ్ సాఫ్ట్వేర్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మీ టెక్నికల్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో సో అవన్నీ చాలా క్లియర్ గా రెజ్యూమేలా అయితే మెన్షన్ చేయండి. ఈ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా మీ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. సో ఒకవేళ మన రెజ్యూమే కనుక నచ్చితే లైక్ హైరింగ్ మేనేజర్ కానీ రిక్రూటర్ కానీ మనకి కాల్ చేస్తారు, లేదు అంటే మన మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. నెక్స్ట్ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే మనకి రిటర్న్ టెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది, లేదు అంటే జస్ట్ మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అన్నమాట. సో వన్స్ దీంట్లో క్వాలిఫై అయితే మనకి ఆఫర్ లెటర్
లెటర్ కానీ జాయినింగ్ లెటర్ కానీ రిలీజ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ ఇన్ఫోని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. సో ఈ జాబ్ ఆపర్చునిటీ ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి అండ్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.